పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంటే ఏ రేంజ్ లో ఉంటది? నార్మల్ మాటలతో సరిపెడతామా మనం? విజిల్ కొట్టాల్సిందే. ఐఎమ్ వెయిటింగ్ భయ్యా. ఇలియానా నడుము కోసమైనా ఈ సినిమాకి వెళ్ళాలి భయ్యా. మామూలు క్రష్ కాదు, నా చిన్నతనంలోనే నేను జల్సా సినిమా నా ఫస్ట్ మూవీ అనుకుంటా. జల్సా సినిమా నా ఫస్ట్ మూవీ. నేను థియేటర్ అంటే ఇలా హైదరాబాద్లో ఫస్ట్ మూవీ నా జల్సా సినిమా చూడడం భయ్యా. ఫస్ట్ త్రివిక్రమ్ సార్ మీ డైలాగ్ దండం సార్, మీ డైలాగ్ కోసమైన సినిమాకి పోవాలి. ఇంకా పవర్ స్టార్ యాక్టింగ్ మామూలు ఉంటుందా? గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేని పట్టు మీద జాయ్ పెట్టి కొట్టినట్టుందే. ఆ సాంగ్ కోసమైనా వెళ్ళాలి భయ్య. ఆ సాంగ్ ఈ సినిమాలో ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ డిఎస్పి భయ్య. తోపు భయ్య, 500 సరిపోతాయా? సరిపో భయ్య, 500 ఎక్కడ సరిపోతా భయ్య. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారు అనుకుంటాం మన? అసలు ఇక్కడనే అనుకుంటున్నారు, ఇండియా ఓల్డ్ వైడే ఉన్నారు, అసలు ఇండియా మొత్తం ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన సినిమాలు మామూలు డబ్బా వెళ్తుంటాయి కదా, మీరు కావాలంటే చూడండి యూట్యూబ్లలో ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్య. మెంటల్ అసలు మామూలు మెంటల్ ఫ్యాన్స్ ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య. కానీ ఈ అంటే ఈ పవర్ స్టార్ బర్త్డేకి కేక్ కట్ చేయాలి, మటన్ కర్రీ చేయాలి, తినేయాలంతే. ఈసారి నెక్స్ట్ లెవెల్ భయ్య, ఒక రేంజ్లో ఉంటుంది చూడు. ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచి పవర్ స్టార్ మీద చాలా ప్రేమ చూపిద్దామని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో చూపించేస్తారు భయ్య, 100% చెప్తున్నా. ఈ సినిమాతో ఫ్యాన్స్కి ఎంత ప్రేమ ఉందో చూపించేస్తారు భయ్య. మామూలు కాదు, మీరు చూస్తారు అంతే, మీ థియేటర్లో చూస్తారు కదా, చూపించేస్తారు అంతే. పవర్ స్టార్ ఐ లవ్ యూ సార్, ఒకటే మాట, ఐ లవ్ యూ అంతే.